నమస్తే అండి నరేంద్ర మోడీ గారు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హ్యూస్టన్ నగరంలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడడం కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడారు ఆయన ఒక ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడారు ఆయన చాలాసార్లు ఈ పదాలను వాడుతూ ఉంటారు మళ్ళీ ఒకసారి అంతమంది ముందు ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి వాళ్ళందరి ముందు ఈ వాక్యం మాట్లాడారు ర్యాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం ఈ పదాలను డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడారు అదే భారతదేశంలో ఏ నాయకుడైనా సరే ఈ రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం అనే పదం వాడాలంటే కాస్త రెండు అడుగులు వెనక్కేస్తారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఓట్లు పోతాయన్న భయంతో కావచ్చు లేకపోతే భారతదేశం సెక్యులర్ దేశం కాబట్టి సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో ఉంది కాబట్టి అంత ఓపెన్ గా ఎవరూ స్టేట్మెంట్ ఇవ్వలేరు డొనాల్డ్ ట్రంప్ గారు ఎగ్జాక్ట్గా ఏం వాక్యాలు మాట్లాడారో చెప్పాలంటే టుడే వి ఆనర్ ఆల్ ఆఫ్ ద బ్రేవ్ ఇండియన్ అండ్ అమెరికన్ మిలిటరీ సర్వీస్ మెంబర్స్ హూ వర్క్ టుగెదర్ టు సేఫ్ గార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ వి స్టాండ్ ప్రౌడ్లీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ లిబర్టీ అండ్ వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఫ్రమ్ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ఈ వాక్యాలు వాడారు డొనాల్డ్ ట్రంప్ గారు వీటిని యథాతథంగా తెలుగులోకి అనువదించాలంటే అత్యంత ధైర్య సాహసాలతో భారతదేశం తరఫునుంచి అలాగే అమెరికా తరఫునుంచి ఎవరైతే ఇద్దరూ కలిసి మిలటరీలో పనిచేస్తూ ఈ దేశాల స్వేచ్ఛను సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం కృషి చేస్తున్నారో అలాంటి సైనికులందరికీ రెండు దేశాల సైనికులకు వాళ్ల ధైర్యానికి నేను వందనం చేస్తున్నాను నేను వాళ్ళందరినీ గౌరవిస్తున్నాను మేం కూడా రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి సామాన్య ప్రజలను అమాయకులను కాపాడడం కోసం మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడారు నిజానికండి ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎవ్వరూ కూడా రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం అనే పదాలను వాడాలి అంటే కాస్త ఆలోచిస్తారు డొనాల్డ్ ట్రంప్ గారికి అదేం లేదు ముఖ్యంగా అమెరికా ఎన్ని సమస్యలు అనుభవించిందో ఆర్థికంగా కావచ్చు రకరకాల సమస్యలు ఈ తీవ్రవాదం నుంచి అనుభవ ఎన్ని అనుభవించిందో అమెరికాకు బాగా తెలుసు అమెరికా మీద ఆధారపడి ఉన్నటువంటి దేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ దేశాలు బాగుంటేనే అమెరికా బాగుంటుంది కానీ ఆ దేశాలను కూడా ఈ రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం ఎలాగైతే పీడిస్తుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారో దాని గురించి కూడా చాలాసార్లు ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మళ్ళీ మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు అయితే నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభలో ఉండడం వల్ల ఈ వ్యాఖ్యలకు కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పొచ్చు అయితే నరేంద్ర మోడీ గారు మాత్రం తీవ్రవాదం తీవ్రవాదం అనే పదాలు వాడారు తప్ప ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనే పదాలైతే నరేంద్ర మోడీ గారు వాడలేదు ఇక నరేంద్ర మోడీ గారు అదే సమావేశంలో అద్భుతమైన ప్రసంగం చేశారు ఆయన హిందీలో మాట్లాడారు ఆ ప్రసంగాన్ని మొత్తం మేము టీమిక్స్టర్ ఛానల్లో యథాతథంగా తెలుగులోకి అనువదించి పెట్టాం ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా మీరు ఆ ఉపన్యాసాన్ని వినండి చాలా అద్భుతమైన ఉపన్యాసం చాలా విషయాలు మాట్లాడారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి టీమిక్ ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు